దీర్ఘాయువుతో జీవించే ప్రదేశాలుగా చెప్పే 5 బ్లూ జోన్లలో ఇకారియా ఒకటి. ఇది ఒక గ్రీక్ దీవి. తూర్పు ఏజియన్ సముద్రంలో ఉన్న ఈ చిన్న దీవిలోని ప్రజలు ఇతర ప్రాంతాల్లో నివసించే వారికన్నా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా తక్కువ. ఈ దీవిలో 8,000 మందికి పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. వారిలో 1/3 మంది 90 ఏళ్లకు పైబడిన వారున్నారు. బలమైన సామాజిక కుటుంబ సంబంధాలు, రోజువారీ దినచర్యలో భాగమైన వ్యాయామం, తరచూ నిద్రపోవడం లాంటి అంశాలు వీరి జీవితకాలం పెరగడంలో దోహదం చేస్తున్నాయని నమ్ముతారు. ఇక్కడ చాలామంది 100 ఏళ్ల జీవితాన్ని చూస్తున్నారు. అయితే మరో ముఖ్యమైన విషయం ఉంది, అదేంటంటే ఆహారం. మెడిటరేనియన్ డైట్ లాగానే ఇకారియా డైట్లోనూ ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు, పోషకాలు, ఫైబర్, సమృద్ధిగా ఉన్న ఆహారమే ఉంటుంది. ఎక్కువగా కాయగూరలు, దుంపలు, తృణధాన్యాలు, బీన్స్, వంటకాల్లో ఆలివ్ ఆయిల్ వంటివి శరీరానికి కావలసిన కొవ్వును అందించే ప్రధాన వనరులు. యోగర్ట్, చీజ్, చేపలు, పౌల్ట్రీ, రెడ్ వైన్ల వంటివి మితంగానే తీసుకుంటారు. మాంసం కూడా నెలలో కొన్నిసార్లు మాత్రమే తింటారు. ఇలాంటి ఆహార అలవాట్లు హృద్రోగాలు, మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తున్నాయి. ది ఇకారియా వే పేరిట పుస్తకం రచించిన గ్రీక్ అమెరికన్ షెఫ్ డియాన్ కొచిలాస్ ఇకారియా ఆహార అలవాట్లు, జీవనశైలిని అనుసరించాలనుకునే ఔత్సాహికులకు బ్లూ ప్రింట్ ఇస్తున్నారు. ఇక్కడి ప్రజల నుంచి స్ఫూర్తి పొంది ఆ పుస్తకంలో చాలా విషయాలు చర్చించారు. ఆ పుస్తకం ప్రధానంగా 2 ప్రశ్నలకు సమాధానమిస్తుందని ఆమె చెప్పారు. 2, వంట ఎలా చేసుకోవాలి. ప్రశాంతంగా హాయిగా ఎక్కువ జీవితకాలాన్ని ఇచ్చే ఇకారియా జీవనశైలి స్ఫూర్తితో, ప్రజలు ఆహార అలవాట్ల ద్వారా ఒకరికొకరు కలిసి ఉండే స్ఫూర్తితో వంటలు ఎలా చేయాలి. పుస్తకంలో ఆమె ప్రస్తావించిన వంటకాల్లో యోగర్ట్, వాల్నట్ సూప్, ఫెటా చీజ్తో అరుగులా సలాడ్, రెడ్ వైన్లో ఉడికించిన స్పైసీ బ్రాడ్ బీన్స్, అన్నం, పప్పులు కలిపి చేసే వంటకం ఉన్నాయి. ఇకారియా వాసులు తినే శాకాహార వంటకాలు ఆరోగ్యాన్ని పెంచేవే కాకుండా పర్యావరణ అనుకూలమైనవి కూడా. గ్రీస్లోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఇకారియా దీవిలో కొంతమంది గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ క్యాలెండర్ను అనుసరిస్తారు. దాని ప్రకారం ఏడాదిలో కొన్ని సమయాల్లో మాంసం తినరు. బీన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని, వాటిలో కొలెస్ట్రాల్ పాళ్లు తక్కువ ఉంటాయని కొచిలాస్ రాశారు. బీన్స్ గింజల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుందని, అది కొలెస్ట్రాల్ అణువులను శరీరం నుంచి వేరు చేస్తుందని, టైప్ 2 డయాబెటీస్ నియంత్రణ నిరోధించడంలోనూ బీన్స్ ఉపయోగపడతాయని ఆమె చెప్పారు. బీన్స్ తినండి, ఎక్కువ కాలం జీవించండి అనే అంశాన్ని తన పుస్తకంలో వివరించారు. బ్లూ జోన్లలో నివసించే ప్రజల ఆహారంలో అవి భాగం. వారు ఎందుకు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారో చెప్పే ఆధారం అని ఆమె అన్నారు. రోజు 1 కప్పు బీన్స్ తీసుకుంటే మరో 4 ఏళ్ల ఆయుష్ పెరిగినట్లే అని పరిశోధకులు డాన్ బట్నర్ చెప్పిన మాటలను కొచిలాస్ ఇక్కడ మరోలా చెప్పారు. బీన్స్తో పలు రకాల సలాడ్లు, సూప్లు, ప్రధాన వంటకాలకు సంబంధించి తయారీ విధానాలు చాలానే ఆ పుస్తకంలో ప్రస్తావించారు కొచిలాస్. వంకాయ, టొమాటో, ఫెటా చీజ్తో వైట్ బీన్ క్యాస్రోల్ తయారీ గురించి ఆమె రాసిన రెసిపీలో గ్రీకు వంటకాల్లో ముఖ్యంగా బీన్స్, చిక్కుళ్ళు కలిపి చేసే సులభమైన వంటకాల్లో ఇది ఒకటి అని రాశారు. ఇళ్లలో సులభంగా చేసుకోగలిగే ఈ వంటకం వల్ల గుండెకు మంచిది, అంతేకాకుండా పోషకాలు సమపాళ్లలో లభిస్తాయి. Thank you.